ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని ఉమాశంకర్ గార్డెన్లో ఆలంబిక ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదాతలకు సన్మానము మరియు అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం రక్తదాతలను అభినందించి, రక్తదాతలు సమాజానికి స్ఫూర్తి అని, యువకులు రక్తదానానికి ముందుకు రావాలని, ఒక ప్రాణం కాపాడవచ్చునని అన్నారు. రక్తం ఇవ్వడం వల్ల కొత్త రక్తం ఏర్పడి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రక్తదాతలకు సన్మాన కార్యక్రమం చేయడం అభినందనీయమని, భవిష్యత్తులో సైతం కొనసాగించాలని పూర్తి సహకారం ఉంటుందని శాసనసభ్యులు సంజయ్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ అన్నారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు ఎమ్మెల్యేను, చైర్పర్సన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అల్ల గంగాసాగర్, ఫౌండేషన్ సభ్యులు సాయి, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. హలో అన్న చెప్పండి అన్న. వచ్చిందా? సరే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఇలాంటి కార్యక్రమం జరిగింది. ఈరోజు బాలాంబిక ఫౌండేషన్ తరఫున జరుగుతామని చాలా సంతోషం. ఏదైతే రక్తం అనేది మనిషికి అత్యవసరమో, ఏ రకాలుగా అవసరం ఉంటుందో కొన్ని విషయాలు ఇప్పుడే చంద్ర గారు చెప్పారు. నేను కూడా ఇంతకుముందే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా ఈనాడు మళ్ళీ ఈ సందర్భంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ఇక్కడ ఉన్న రక్తదాతలను మా యువకులకు ప్రత్యేకంగా ఇచ్చిన రక్తం, నేను చేసే సేవా కార్యక్రమాలు వృధా పోవు. ఈ సమాజానికి ఇలాంటి సేవా తత్పరతలు ఎలా వేరే అవసరం ఉన్నాయని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. రక్తం అనేది మనకు ఏదో ఒకసారి రక్తదానం విజయాన్ని ఖర్చయ్యేది కాదు. ఆరోగ్యవంతంగా ఉన్న యువకుల నుంచి 60-65 సంవత్సరాల వయసు పడి వాళ్ళు అసలు రక్తదానం చేస్తే ఎలాంటి నష్టం జరగడం కూడా జరగదు. ఆరోగ్యంగా ఉన్న యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతి 3 నెలలకొకసారి మీకు వచ్చింది. మన శరీరంలోని ఎలాంటి రక్త కణాలు కూడా 3 నెలల కంటే ఎక్కువ బతకాయి. మనం ఇవ్వకుండా కానీ ఆ రక్త కణాలు వడ్డీని వేస్ట్ అయిపోయి కాబట్టి అనవసరంగా వేస్ట్ చేసే వాళ్ళు మనం 4 నెలలకొకసారి 6 నెలలకొకసారి రక్తదానం చేస్తే తప్పకుండా ఇంకొక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అయితే అని చెప్పిస్తున్నాం. యువకులు ఇప్పుడిప్పుడే సేవా కార్యక్రమంకి వస్తున్నాం. కొత్త పిల్లలు ఈనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొంచెం రోడ్పాట్లో ఎవరు కూడా వేరేలా అనుకోవద్దు. అసలు వాళ్ళు ముందడికొచ్చి చేద్దాం అనుకోవడం గొప్ప. అసలు ఒక కార్యక్రమం ఇంత పెద్ద కూడా చేయాల్సిన అవసరం లేదు. సేవా కార్యక్రమం చేసినప్పుడు టేబుల్ బుక్ చేసి రోడ్డు ఏర్పాటు చేసిన ఏం కాదు, లక్షణాలే కావాలంటే ఏం లేదు. సేవ అనేది నలుగురికి మనం ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆర్భాటం తక్కువ, సేవ ఎక్కువేసినప్పుడే ఎక్కువ గుర్తుకుపోతుంది. చేస్తా చేస్తా పోతుంటే అదే గుర్తింపు వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు మీరు ఇంకా కొనసాగించండి. మా సహకారం, నాది చైర్మన్ గారిది, కౌన్సిలర్ గారి సహకారం కూడా ఎల్ల వేళ్ళ ఉండదని చెప్పి నేను మరొకసారి సాయి, రాజ్ కుమార్, మనో